హాయ్, హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం బోడుపల్లో ఉన్నామండి. బోడుపల్ కమానించి అయితే ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాం. బోడుపల్ మెయిన్ రోడ్ కి అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నామండి. ఇక్కడ మనకి ఒక 4 ఇయర్స్ ఓల్డ్ హౌస్ సేల్ కి వచ్చిందండి. ఇది 100 స్క్వేర్ ఈస్ట్ ఫేసింగ్ అండి. సైజ్ వచ్చేసి మనకి 1850. ఇది G+2 ఉంటుంది. గ్రౌండ్ లో వచ్చేసి మనకి 1 BHK పార్కింగ్ వచ్చింది. మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి డూప్లెక్స్ ఇచ్చారు. గ్రౌండ్ వచ్చేసి మనకి 12 ఇయర్స్ ఓల్డ్. అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి డూప్లెక్స్ వచ్చేసి మనకి 4 ఇయర్స్ ఓల్డ్ అండి. మనకి డూప్లెక్స్ కట్టేటప్పుడే కంప్లీట్ గా రినోవేషన్ చేశారు. ముందు 20 ఫీట్ రోడ్ ఉంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. హౌస్ చూపించుకుంటూ మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. ఇదంతా పార్కింగ్. మనకి పెద్ద కారు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి. చాలా స్పేసెస్ ఉంది. మనం కార్ తో పాటు ఇంకా బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు పార్క్ చేసుకున్నారు. మనకి 2 సంపులు ఇచ్చారండి. ఇక్కడ బోర్ వచ్చింది. మనకి మంజూరు వాటర్ కనెక్షన్ కూడా ఉంది. ఇక్కడ వాషర్ ఇచ్చారు. గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకి ఇక్కడ వాషర్ అండి. ఇది 1 BHK ఉంటుంది. సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్, బెడ్రూమ్ ఉంటుంది. ఇందులోనే అటాచ్ వాష్రూమ్. ఇది హాల్ అండి. హాల్ అంటే స్పేసెస్ ఉంది. ఇక్కడ టీవీ నటిచ్చారు. ఇది మెయిన్ డోర్ అండి. ఇక్కడ వాషర్ ఎక్కడానికి ఒక్కొక్క డోర్ ఇచ్చారు. ఇక్కడ కిచెన్. ఇది కిచెన్. చూడండి, కిచెన్ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. మనకి ఇందులో పూజ రూమ్ సపరేట్ రాలే అండి, ఎందుకంటే వీళ్ళు ఇక్కడే పూజ చేసుకుంటున్నారు. కిచెన్ లో 3-4 మెంబర్స్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇది వాష్రూమ్ అండి. ఇక్కడ వాష్ మిషన్ ఇచ్చారు. ఇది బెడ్రూమ్. ఒకసారి బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. చూడండి, మనకి కింగ్స్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉందండి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. మొత్తం స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ ఇచ్చారు. మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తో చేశారు. అలాగే నెట్ కూడా ఇచ్చారు. లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం పదండి. ఇక్కడ సపరేట్ గా సిట్టింగ్ ఏరియా వచ్చింది, చూపిస్తానండి. ఇది సిట్టింగ్ ఏరియా. సిట్టింగ్ ఏరియాలో కూడా మొత్తం కబోర్డ్ వర్క్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది. అలాగే ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, డిజైన్ ఇచ్చారు. ఇక్కడ సిట్టింగ్ ఏరియాకి హాల్ కి మధ్యలో డిజైన్ ఇచ్చారు. పక్కన పూజ రూమ్ వచ్చింది. ఇక్కడ బాల్కనీ లాగా స్పేస్ ఇచ్చారు. ఇందులో కామన్ వాష్రూమ్, వాష్ ఏరియా 2 వచ్చినాయండి. ఇప్పుడు కిచెన్ చూద్దాం. ఇది కిచెన్ అండి. ఒకసారి కిచెన్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. అలాగే మొత్తం కూడా వుడ్ వర్క్ చేశారు కబోర్డ్స్ తోటి. కిచెన్ లో ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చిందండి. కిచెన్ లో 2-3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇది డూప్లెక్స్ కదా, స్టెప్స్ కింద స్టోరేజ్ లాగా కబోర్డ్ ఇచ్చారు. ఎక్కడ ప్లేస్ వేస్ట్ కాకుండా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఇప్పుడు హాల్ చూద్దాం. హాల్ లో టీవీని చూడండి, ఎంత గ్రాండ్ కనిపిస్తుందో. హాల్ అయితే స్పేసెస్ ఉంది. ఒకసారి హాల్ లో ఫాల్ సీలింగ్ చూడండి, డిఫరెంట్ గా వీలే డిజైన్ చేసుకున్నారు. హాల్ లో ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా కనిపిస్తుందండి. ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం. ఇది గెస్ట్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఒకసారి బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. అన్ని రూమ్లలో కూడా కబోర్డ్ వర్క్ చేశారండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇది ఇందులో అటాచ్ వాష్రూమ్. ఇక్కడ సపరేట్ గా మిర్రర్ ఇచ్చారు. ఇక్కడ ప్లేస్ ఉంది, మనం డ్రెస్సింగ్ రూమ్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఒకసారి స్టెప్ చూడండి, మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ వాల్ చూడండి, ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. స్టెప్స్ పైన కూడా మనకి ఫాల్ సీలింగ్ ఇచ్చారు. చాలా గ్రాండ్ కనిపిస్తుందండి. ఇది సిట్అవుట్ ఏరియా. సిట్అవుట్ ఏరియాలో కూడా మొత్తం వుడ్ వర్క్ చేశారు. ఈ హౌస్ మొత్తం కూడా UPVC విండోస్ అండి. మొత్తం సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే స్పేసెస్ ఉందండి. చిల్డ్రన్స్ కోసం చూడండి, సపరేట్ గా డిజైన్ చేశారు కబోర్డ్స్ కి అయితే. అలాగే ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బాగా ఇచ్చారు పిల్లలకు నచ్చేలాగా. ఇక్కడ కామన్ వాష్రూమ్, పైన లో రూఫ్ ఇచ్చారు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి. మన కింగ్ సైడ్ వచ్చాక కూడా చాలా స్పేస్ ఉంది, చూస్తున్నారు కదా. ఇందులో ఫాల్ సీలింగ్ చూడండి, డిజైన్ ఇచ్చారు, చాలా బాగా కనిపిస్తుంది. ఇందులో కూడా కబోర్డ్ చేశారండి, మొత్తం కూడా వుడ్ వర్క్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్.
ఇక్కడ సపరేట్ గా ప్లేస్ వచ్చింది, వీళ్ళు మిర్రర్ యూజ్ చేస్తున్నారు, పక్కన లో రూఫ్ వచ్చిందండి, లో రూఫ్ కూడా వుడ్ వర్క్ చేశారు. ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది, చూపిస్తాను. డోర్లకు మొత్తం కూడా నెట్ పెట్టారు చూడండి. ఇక్కడంతా ఓపెన్ ప్లేస్ అండి, చూడండి చాలా స్పేసెస్ ఉంది. సిట్టింగ్ కోసం ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా, మనకి వాషింగ్ మిషన్ పెట్టుకునే పాయింట్ ఉంది, ఇక్కడ ట్యాప్స్ ఉన్నాయి. ఇది హౌస్ ముందు రోడ్ అండి, చూడండి అన్ని హౌజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను పదండి. ఇక్కడ 2 వాటర్ ట్యాంక్స్ ఇచ్చారు, మంజుర వాటర్ కి బోర్ వాటర్ కి సపరేట్ ఇచ్చారు. వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి, వాటర్ అయితే చాలా ఉన్నాయి. చూడండి టెర్రస్ పైన కూడా సిట్టింగ్ లాగా మనకి గ్రానైట్ ఇచ్చారండి, ఈవినింగ్ టైమ్ లో అయితే చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ ప్లాంటేషన్ కోసం సిమెంట్ తోటి తొట్లు చేశారు, చూడండి చాలా ఉన్నాయి. ఒకసారి చుట్టూ సరౌండింగ్ చూడండి, అన్ని హౌజెస్ ఉన్నాయి. మనకి పక్కనే 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, అవి ఏమేమి ఉన్నాయి నేను చెప్తాను. ఇక్కడ నుంచి బోర్డుపల్ మెయిన్ రోడ్ కి అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్, అలాగే టెంపుల్స్ కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా, హౌస్ అయితే చాలా బాగుందండి, కంప్లీట్ వుడ్ వర్క్ తో అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ హౌస్ ప్రైస్ చూసినట్లయితే 1.2 crore అండి, 20 lakh. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో 80% లోన్ వస్తుంది. చుట్టూ సరౌండింగ్ చూసినట్లయితే పక్కనే జెనాస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, 100 meter దూరంలోనే కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి, 200 meter లోనే సిద్ధార్థ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇవే కాక ఇంకా బోడుపల్లో చాలా స్కూల్స్ ఉన్నాయండి, మీకు చెప్పనవసరం లేదు, మీకు అందరూ తెలిసిన విషయమే. అలాగే మనకి కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చుట్టూ చాలా షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా ఓన్లీ 3 km డిస్టెన్స్ అండి. మనకి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి. ఇప్పుడు నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు స్క్రీన్ పైన, మాత్రం నేను డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే నేను ఇక్కడ లొకేషన్ పైన కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు డైరెక్ట్ వచ్చి సైట్ చూసుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.